करोना वैक्सीनेशन वेसे समय वच्चे जनवरी फिब्रवरी स्थानिक एन्निकलु निर्वहिंचडं कष्टमनि एपी हाईकोर्टुकु प्रभुत्वं तेलिपिंदि। दींतो कौंटर दाखलकु एसीसी तरपु न्यायवादि समयं कोरारु। दींतो विचारणनु वच्चे शुक्रवारानिकि वायिदा वेशारु। इदे विषयानिकि संबंधिंचि मरिंत समाचारं मा एपी ब्यूरो चीफ रामाराव अंदिस्तारु। रामाराव चेप्पंडि, दीनिकि संबंधिंचि पूर्ति अपडेट्। స్వామి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫిబ్రవరిలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. గత వారం స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు ఈ రోజుకి కేసు విచారణ వాయిదా వేసింది. ఈ సందర్భంగా కేసు విచారణలో అనేక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ను ఫైల్ చేసింది. ఈ అడిషనల్ అఫిడవిట్లో ఈసారి తెర మీదకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్కు సంబంధించిన మార్గదర్శక సూత్రాలను తెర మీదకు తీసుకొచ్చింది. అయితే ఇందులో ముఖ్యంగా మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి, కోవిడ్ వ్యాక్సినేషన్ పోలీసుతో పాటు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది పాల్గొనాల్సి ఉందని, వచ్చే ఏడాది జనవరి ఫిబ్రవరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ వేయబోతున్నామని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శక సూత్రాలు జారీ చేసిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్లో పేర్కొంది. పైగా జనవరి ఫిబ్రవరిలో జరగనున్న వ్యాక్సినేషన్ కు పోలీసులతో పాటు అన్ని శాఖల సిబ్బంది పాల్గొనాలని, పైగా మొదటి డోసు వేసిన తర్వాత 4 వారాలకు సెకండ్ డోస్ వేయాల్సి ఉంది అని కూడా రాష్ట్ర ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. అందువలన ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని, ముఖ్యంగా ప్రజారోగ్యము, ప్రజల శ్రేయస్సు, ఆరోగ్య శ్రేయస్సు దృష్ట్యా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని, ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా అయితే నిర్వహిస్తామో అదే విధంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్లో అభిప్రాయపడింది. అయితే దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ను కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని గత వారం రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అడిషనల్ అఫిడవిట్ తనకు గత రాత్రే అందటంతో తాను దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని, తన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలి అని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది హైకోర్టు దగ్గరకు విజ్ఞప్తి చేశారు. దీంతో హైకోర్టు ఈ కేసు విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాఖలు చేసిన ఇచ్చిన ప్రొసీడింగ్స్ పై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు వెళ్ళటం, ఆ ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని కోరిన నేపథ్యంలో గత వారం స్టే ఇచ్చేందుకు కానీ లేకపోతే ఈ ప్రక్రియ నిలిపివేసేందుకు కానీ హైకోర్టు నిరాకరించింది. అందువల్లనే ప్రభుత్వం ఇప్పుడు అడిషనల్ అఫిడవిట్తో హైకోర్టులో దాఖలు చేసింది. స్వామి, రైట్. రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.